నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో పిఎస్ఎల్వి C50 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభమైంది. ప్రయోగానికి ముందు 25 గంటల పాటు కౌంట్డౌన్ కొనసాగుతుంది. రేపు అనగా 17 మధ్యాహ్నం 3:41 పిఎస్ఎల్వి C50 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-01 ను నిర్ణీత కక్షలో వాహక నౌక ప్రవేశపెట్టనుంది. పిఎస్ఎల్వి C50 కమ్యూనికేషన్ శాటిలైట్ నమూనాకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ శాటిలైట్ ను గురువారం ప్రయోగించనుండటంతో విజయవంతం కావాలని జిపిటి సెక్రటరీ లక్ష్మణ్ ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు చార్ డిప్యూటీ సెక్రటరీ లక్ష్మణ్ కు ఘన స్వాగతం పలికారు. శాటిలైట్ నమూనాను స్వామి అమ్మవార్ల గర్భగుడిలో ఉంచి పూజలు చేశారు. అన్నదాతల ప్రగతిలోనే దేశాభివృద్ధి దాగి ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. స్వర్ణ భారత్ ట్రస్టు స్థాపన వెనుక ఉన్న కారణాల్లో రైతుల ఆర్థిక అభివృద్ధికి దన్నుగా నిలవడం కూడా ఒకటని పేర్కొన్నారు. రైతుల కష్టం కేవలం వారి కోసం మాత్రమే కాదని, లోకానికి అన్నం పెట్టడానికని అమ్మ తర్వాత అంత గొప్ప మనసు రైతన్నలదేనని అన్నారు. హైదరాబాద్ లోని ముచ్చింతల్ స్వర్ణ భారత్ ట్రస్ట్ లో రైతునేస్తం ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవానికి ఆయన వచ్చారు. ప్రొఫెసర్ సర్వారెడ్డి వెంకురెడ్డికి జీవన సాఫల్య పురస్కారాన్ని, బ్రిగేడియర్ పోగుల గణేశం కు కృషిరత్న పురస్కారాలను అందజేశారు. ఇటీవల ముప్పవరపు ఫౌండేషన్ సహకారంతో రైతునేస్తం నిర్వహించిన పల్లె పథం వ్యవసాయ లఘు చిత్రాల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. రైతులు, విస్తరణ విభాగ అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ పాత్రికేయులకు పురస్కారాలు అందజేశారు. వ్యవసాయానికి విజ్ఞానం మరింత చేరువు కావాలంటే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలన్నారు. రైతునేస్తం, పశునేస్తం, ప్రకృతినేస్తం మాసపత్రికల ద్వారా అన్నదాతలకు గత 16 ఏళ్లుగా చేదోడుగా నిలవడమేగాక ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఐవి సుబ్బారావు పేరిట అవార్డులను అందిస్తున్న రైతునేస్తం వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్లపల్లి వెంకటేశ్వరరావుకి ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు. ఈ ఏడాది లఘుచిత్ర పోటీలో విజేతలను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చిన ముప్పవరపు ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీహర్షను వెంకయ్యనాయుడు అభినందించారు. భారతీయుల దృష్టిలో వ్యవసాయం అంటే సిరులు మాత్రమే కాదని, సంస్కృతి కూడా మిళితమై ఉందని తెలిపారు. మన పండుగలు, పబ్బాలు, ఆచార వ్యవహారాలు అన్నీ వ్యవసాయంతో ముడిపడి ఉన్నాయన్నారు. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయం, వారసత్వం, శాస్త్రీయ విజ్ఞానం లాంటి ప్రతి అంశంలోనూ వ్యవసాయానికి ప్రాధాన్యత ఉందన్నారు. బ్రిటిష్ వారి పాలనా కాలంలో చదువు రాని వారు మాత్రమే వ్యవసాయం చేస్తారనే ఓ ముద్ర పడిపోయిందని, తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యమం ప్రారంభమై సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాజధాని ప్రాంతం రాయపూడి స్పీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద ప్రజా రాజధాని అమరావతి ఉండాలని కోరుతూ జన రణభేరి పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి JSC కన్వీనర్లు ఏ శివారెడ్డి, గద్దె తిరుపతిరావు తెలిపారు. విజయవాడలోని అమరావతి పరిరక్షణ సమితి JSC రాష్ట కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో JSC సభ్యులు రాంబాబు, డాక్టర్ రాయపాటి శైలజ తదితరులు పాల్గొన్నారు. సభకు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట అధ్యక్షులు సోము వీర్రాజు, కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి, శైలజానాథ్, జనసేన రాష్ట నాయకులు నాదెండ్ల మనోహర్, సిపిఎం రాష్ట కార్యదర్శి పి మధు, సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ, ఆమ్ ఆద్మీ పార్టీ MIM, లోక్ సత్తా పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు. గుంటూరు లాలాపేట పరిధిలోని ఏటుకూరు రోడ్డు చాకలిగుంట అంబేద్కర్ బొమ్మ దగ్గర భర్త కాపురానికి తీసుకువెళ్లడం లేదని దుర్గా అనే మహిళ భర్త ఇంటి ముందు ధర్నాకు కూర్చున్నారు. రౌడీబాబీ సినిమా షూటింగ్ కు ముహూర్తపు షాట్ ను విశాఖ MP చిత్ర నిర్మాత MBB సత్యనారాయణ ప్రారంభించారు. పరిపాలనా రాజధాని విశాఖలో చిత్ర పరిశ్రమకు ఊతమిస్తామన్నారు. దానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేస్తామన్నారు. ఇదే విషయాన్ని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తాజాగా MP విజయసాయిరెడ్డి చెప్పారన్నారు. అందుకనుగుణంగా నేనే రంగప్రవేశం చేశామని, లోకల్ టాలెంట్ కి అగ్రతాంబూలం ఇచ్చామని అన్నారు. కరణం ధర్మశ్రీ పోలీస్ కమిషనర్ గా, గొల్ల బాబురావు తండ్రిగా పాత్రాభినయం చేయనున్నారని తెలిపారు. తాను నిర్మాతగా, జి నాగేశ్వరరెడ్డి డైరెక్టర్ గా తెరకెక్కించబోతున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, నేహా శెట్టి తారాగణంగా ఉన్నారన్నారు. కోన వెంకట్ సారథ్యంలో నిర్మితమయ్యే ఈ చిత్రం షూటింగ్ ను పూర్తిగా విశాఖలో చేస్తున్నామన్నారు. ఒక్క సీన్ కూడా విశాఖను దాటి తాము తీయడం లేదని స్పష్టం చేశారు. పూర్తి హాస్యభరిత కథాంశంగా సాగే ఈ చిత్రం అందరి ఆదరాభిమానాలు పొందుతుందని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. అసభ్యతకు తావు లేకుండా ఆద్యాంతం ఈ చిత్రం కొనసాగుతుందన్నారు.
ఈ క్రమంలో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ హీరో హీరోయిన్లతో ప్రారంభ షూట్ను ఎంపీ తొలి షాట్ కొట్టి ప్రారంభించారు. ఫిబ్రవరి నాటికి షూటింగ్ పూర్తవుతుందని, మార్చి ఏప్రిల్ నాటికి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తవుతుందని అన్నారు. మే నెలలో చిత్ర విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, కరణం ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి, అమర్నాథ్, వాసుపల్లి గణేష్ కుమార్, అన్నంరెడ్డి అదీప్ రాజు, తైనాల విజయ్ కుమార్, సహ నిర్మాత జి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.